హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీ 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 సమ్మక్క సారలమ్మ వారి జాతర గురించి ఈ వీడియోలో మీతో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో అమ్మవార్ల గురించి, సమ్మక్క సారలమ్మ జాతర గురించి. దీన్నే మేడారం జాతర అని అంటారు. తెలంగాణలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఈ జాతరకు. అయితే ఈ జాతరను ఇంత ప్రాముఖ్యత ఏంటి, అసలు దీని వెనుక కథ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దీన్నే తెలంగాణ కుంభమేళా అని కూడా అంటారు. అంత ప్రాముఖ్యత ఉన్నది ఈ జాతరకు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు చాలామంది అమ్మవార్లను, సమ్మక్క సారలమ్మవార్లను దర్శించుకోవడానికి చాలా దూరం నుంచి వస్తారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ సమ్మక్క సారలమ్మ జాతర, ఈ మేడారం జాతర అసలు ఎలా స్టార్ట్ అయింది, దీని వెనుక కథ ఏంటి అనేది ఇవాళ మీకు నేను చెప్పబోతున్నాను. అసలు మేడారం సమ్మక్క సారలమ్మలకు వనదేవతలుగా కొలిచేందుకు కారణాలు ఏమిటి అనే దానికి ఒక కథ మాత్రం ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే, పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి పులుల కాపల మధ్య ఒక పసిపాప కనిపిస్తుంది. ఆ పాపను కోయదొరలు జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఒక గుహలో దాచిపెడతారు. ఆ తర్వాత ఆ పాపను వాళ్ళ గుడానికి తీసుకువెళ్ళి వాళ్ళు బాగా చూసుకుంటారు. అయితే ఆ పాపను ఎప్పుడైతే గుడానికి తీసుకెళ్తారో అప్పటి నుంచి వాళ్ళకు అన్ని శుభాలే జరగడంతో వాళ్ళు ఏమనుకుంటారంటే, కొండ దేవతనే ఆ రూపంలో ఉందని వాళ్ళు నమ్ముతారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేస్తారు. అయితే ఈ పాపను అప్పుడు అంటే సమ్మక్క అమ్మవారిని అప్పుడు ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేస్తాడు. తర్వాత ఇదంతా ఎప్పటిదంటే క్రీస్తు శకం కాలం నాటిది. క్రీస్తు శకం అంటే అప్పుడు ఈ ప్రాంతాన్ని కాకతీయులు ఏలుతున్నారన్నమాట. అయితే మేడరాజు, గిరిజన దొర మేడరాజు తన మేనల్లుడికి సమ్మక్కను ఇచ్చి పెళ్లి చేస్తాడు. తన మేనల్లుడు ఎవరంటే పగిడిద్దరాజు. పగిడిద్దరాజుకి సమ్మక్కనిచ్చి పెళ్లి చేస్తాడు. ఈ సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అను ముగ్గురు సంతానం కలుగుతారు. మేడారాన్ని పరిపాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు. ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా ఏమవుతుందంటే, వీళ్ళు శిస్తు కట్టలేకపోతారన్నమాట. ఇలా శిస్తు కట్టలేకపోవడంతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్ధుడు పగిడిద్దరాజుపై యుద్ధాన్ని ప్రకటిస్తాడన్నమాట. అయితే అది కూడా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తుతాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు, ఈ గోవిందరాజులు ఎవరంటే సమ్మక్క పగిడిద్దరాజుల అల్లుడు అన్నమాట, వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ వాళ్ళ కాకతీయ సేనలు ఎక్కువగా ఉండటంతో వాళ్ళ దాటికి తట్టుకోలేక ఈ మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందారు వారి మరణ వార్తను విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటి నుంచి ఈ సంపెంగ వాగునే జంపన్న వాగుగా పిలుస్తారన్నమాట. అయితే యుద్ధంలో తన కుటుంబం మొత్తం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క ఏమో ఈ సైనికులపైకి వీరోచితంగా పోరాటం సాగిస్తుంది. తన వీరత్వాన్ని చూసి ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోతాడు. కానీ ఏమవుతుందంటే, ఆ యుద్ధంలో ఒక కాకతీయ సైనికుడు దొంగచాటున సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైందని చెబుతారు. ఆ తర్వాత ఒక చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమ భరిణ కనిపించిందట.
ఆ తర్వాత ఆ తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు. ఇలా సమ్మక్క భక్తుడిగా మారిపోయిన ప్రతాపరుద్రుడు కొంతకాలానికి కోయరాజులు కట్టాల్సిన శిస్తును కూడా రద్దు చేస్తాడు. రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలను సమర్పిస్తాడు. రెండులకొకసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు కూడా జారీ చేస్తాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైనదే అనేది ప్రచారంలో ఉన్నది. కుంకుమ భరిణలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది. అయితే ఈ సమ్మక్క సారలమ్మ జాతర, ఈ మేడారం జాతర ఎక్కడ జరుగుతుంది అని అంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు. ఇది 4 రోజుల జాతర. ఇది ఈ సమ్మక్క సారలమ్మ జాతర, ఈ మేడారం జాతర వెనుక ఉన్న కథ. అయితే మరొక వీడియోలో సమ్మక్క సారలమ్మ వార్లకు ఎలాంటి ముడుపులు చెల్లిస్తారు, ఎలా కొలుస్తారు, ఏం కానుకలు ఇస్తారా అనేది మరొక వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.